हाय फ्रेंड्स, इप्पुडु नेनु चूपिस्तुन्न अनुकुंटारा कोब्बरी चाकलेट अंडी। इदी कोब्बरी पालु रेंडुतो कलिपि नेनु चाकलेट लागा चेस्तुन्नानु। अदैते चूडंडि नेनु एला चेस्तुन्नानु। फस्ट अयिते ओक पैन पेट्टुकोनेसि दांट्लो ओक ग्लास मिल्क अयिते पोसुकुन्नानु। इवन्नीटिनी बागा मरगनिच्चि मनकि मरिगाक इवि आफ् अय्याक मन नाकैते ई ग्लास पालकि नाकु 3 टेबुल स्पून शुगर अयिते सरिपोतुंदि। आ 3 टेबुल स्पून शुगर अंता वेसुकोनेसि बागा मरगनिस्तुन्नानु। आ शुगर अंता कूडा बागा मिक्स अय्येटट्टु कलपेट्टेसि మొత్తం కలిపెట్టి తర్వాత మనం తురుము పెట్టుకోవాలన్నాం కదా ఎండు కొబ్బరి, ఆ కొబ్బరిని కూడా ఈ పాలలో వేసి కలుపుకోవాలండి। తర్వాత ఇదంతా కూడా మొత్తం కలుపుతా ఉండే కొద్దీ ఇంకా బాగా మరిగిపోతుంది కదా, పాలంతా ఇనికిపోతాయి మొత్తము। తర్వాత 2-3 ఇలాచీలు కూడా దంచుకొని వేసుకోవాలి, మెత్తగా నలిపేసి। ఇదంతా వేసేసుకుంటే స్మెల్ అయితే సూపర్ గా వస్తుంది, బాగుంటుంది ఈ స్మెల్ అంతా। చూడండి పాలంతా బాగా ఇనికిపోయినాక మొత్తం ఇంకా ఇది దగ్గర పడాలి, ఇంకా మొత్తం పూర్తిగా ఇనికిపోతుంది। ఇది కొంచెం గడ్డలాగా వస్తుంది, మొత్తం ఇనికిపోయి మనకి లడ్డూలు వస్తాయి కదా, ఆ విధంగా ఆ లడ్డూ టైప్ లో వస్తుంది। మనం ఇలా అయినా తినేయొచ్చు, ఇలా అయినా తిన్నా కూడా స్వీట్ లాగే ఉంటుంది ఇది కూడా। ఇదంతా మొత్తం అయిపోయినాక దీన్నంతటిని పక్కన తీసి పెట్టుకునేసి మనం ఒక ప్లేట్లో అయితే పక్కన తీసి పెట్టుకునేయాలి। తీసి పెట్టుకునేసాక మనం దీన్ని బాగా నలిపి కొంచెం ఉండలాగా చేసి పెట్టుకోవాలి। పొడుగ్గా చపాతీ లాగా చేసుకుంటాం కదా మనం, చపాతీ కట్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో పొడుగ్గా చేసుకునేసి రౌండ్గా చేసుకోవాలి। రౌండ్గా చేసి పెట్టుకొని దీన్ని ఒక గంట గంటన్నర సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి। ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కొంచెం గట్టిపడుతుంది ఆ ఫ్రిడ్జ్కి। ఇదైతే గట్టిపడినాక తర్వాత మనం చాక్లెట్ కావాలి కదా, ఆ చాక్లెట్ కోసం అనేసి ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకుంటున్నాను। హాట్ వాటర్లో మన చాక్లెట్ పీసెస్ ఉంటాయి కదా, నేనైతే డైరీ మిల్క్ను వాడాను। డైరీ మిల్క్ అది మొత్తం ఫ్రూట్ అండ్ నట్స్ దండి ఇది, అందుకనేసి ఫ్రూట్స్ కూడా ఉండిచేసాను। అట్లాగే నేనేమి అవేమీ తీయకుండా ఫ్రూట్ అండ్ నట్స్ని అలాగే ఉండిచేసాను నేను। తర్వాత ఇదైతే గట్టిగా ఉంది కదా, మొత్తం కరిగిపోయినా కూడా ఇది, అందుకనేసి కొంచెం ఆయిల్ వేసినట్లయితే కొంచెం ఆయిల్ని అయితే పోసుకుంటే సరిపోతుంది మనకి। అప్పుడు ఇదంతా ఈ చాక్లెట్ మిక్స్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుంది మనకి। చాక్లెట్ మెల్ట్ అయిపోతే పూర్తిగా ఎలా ఉంటుందో అలా అయితే వచ్చేస్తుంది। ఇది చూడండి మనకి ఈ విధంగా అయితే చాక్లెట్ మెల్ట్ అయితే ఈ విధంగా సరిపోతుంది మనకి। ఇంకా ఆయిల్ అయితే పోసుకోవాల్సిన అవసరమే లేదు, మనకి ఎంతవరకు కావాలో కొంచెం అయితే సరిపోతుంది ఆయిల్. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా కూడా ఆ టేస్ట్ మళ్ళీ బాగోదు। ఈ చాక్లెట్ మిక్స్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చేసింది నాకు। తర్వాత ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరిది, ఈ కొబ్బరి దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి। చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వాటిని వీటిని అన్నిటినీ రౌండ్గా కొన్నిటిని అయితే చేసుకున్నాను, ఒక 2 రౌండ్గా చేసుకున్నాను। తర్వాత కొంచెం పొడుగ్గా పెట్టుకున్నాను, ఒక 3 అయితే ఇలా పొడుగ్గా పెట్టుకునేసి మొత్తం అన్నిటినీ ఇలా చేసి పెట్టుకున్నాను। ఇవన్నీ అయితే ఇలా చేసి పెట్టుకునేసినాక మనం చాక్లెట్ మిక్స్ ఉంది కదా, ఆ చాక్లెట్ మిక్స్లో ఒక్కొక్కటి వేసి ఇలా డిప్ చేసి మొత్తం లోపల స్టఫింగ్ అంతా కవర్ అయ్యేట్టుగా చాక్లెట్ని అంతా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి। తర్వాత స్ప్రెడ్ చేసుకున్న అన్నిటిని ఆ ప్లేట్లో పెట్టుకునేసి దీన్ని మొత్తాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి। దీన్ని కూడా చాక్లెట్ అంతా కూడా మెల్ట్ అయిపోయినది కదా మనకి ఫస్ట్. తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లయితే ఒక 1 అవర్ మనకి చాక్లెట్ అంతా కూడా బాగా గడ్డగట్టేస్తుంది, అప్పుడైతే మనకి చాలా బాగుంది, ఇంకా కరిగిపోకుండా అలాగే ఉంటుంది। అన్నింటినీ ఇలాగా రెడీ చేసి పెట్టుకునేసినాక మనకి పిల్లలకి ఆకర్షణీయంగా ఉండడానికి పిల్లల కోసం అనేసి కొన్ని జల్లీలు కానీ కొన్ని జెమ్స్ని అయితే నేను వాటి మీద డెకరేషన్గా అలా అయితే పెట్టాను కొన్ని కొన్నిటిని। తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక మనకైతే ఇలా వస్తుంది ఇదంతా, ఇది చూడండి ఎలా వచ్చాయో మనకి, మొత్తం గడ్డగట్టేసింది కదా, అది చూడండి ఎలా వచ్చిందో। ఇంకా లోపల కొబ్బరి పాలు మిక్స్ ఉంది, ఇంకా పైన చూసినట్లయితే చాక్లెట్ ఉందండి। ఇలా ఉంటే మనకి చాలా ఇష్టం కదా, నాకైతే చాలా ఇష్టం ఇలాంటి చాక్లెట్లు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ టేస్ట్ అయితే। నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।